అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఆ యూనివర్సిటీకి సంబంధించి, డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో సెమిస్టర్ 3కి సంబంధించిన మోడల్ పేపర్ని చూడబోతున్నాం. ఎగ్జామ్ రాయడానికి 3 గంటల సమయం ఇస్తారు, 75 మార్కులు. చాలా సింపుల్ అండి, రెండే రెండు సెక్షన్లు ఉంటాయి. ఒకటి 25 మార్కుల సెక్షన్ అయితే, ఇంకోటి సెక్షన్ బి 50 మార్కులు. ఈ రెండు సెక్షన్లే ఉంటాయి, ఒకటి 25 మార్కులకి, ఇంకోటి 50 మార్కులకి. మొదటి సెక్షన్ చూసినట్లయితే అండి, సెక్షన్ ఏ, ఇందులో 8 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. 8 ప్రశ్నలు ఇస్తారు, 5 మాత్రమే రాయాలి, 5 5లు 25 మార్కులు. అంటే 3 మన ఛాయిస్గా వదిలివేయచ్చు. ఇందులో ఏంటంటే ఎట్లా ఇచ్చారు అని కనుక మనం చూసినట్లయితే ఒకసారి సెక్షన్ బి కూడా చూద్దాం. ఇది సెక్షన్ బి అండి, 50 మార్కులకి. ఇందులో ఏంటంటే ఛాయిస్ ఇచ్చారు, అయితే ఇంటర్నల్ ఛాయిస్ అయితే మాత్రం కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు 9వ ప్రశ్న ఉంది అనుకోండి, జనరల్గా ఎలా వస్తుందంటే మనకి యూనిట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్లో 2 ప్రశ్నలు, సెకండ్ యూనిట్లో 2 ప్రశ్నలు, ఆ విధంగా ఇవ్వలేదు. ఎక్కడి నుంచో ఇచ్చారు, అంటే మొదటి ప్రశ్న గనక యూనిట్ 1 నుంచి వచ్చింది అనుకోండి, ట్రైన్స్ విత్ డెస్టినీ, అండ్ రెండో ప్రశ్న వచ్చేసి 2వ యూనిట్లో ఉంది, ఆ విధంగా డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇప్పుడు కలం గారు ఉన్నారు, ఇది 2వ యూనిట్లోది, ఇది డైలాగ్ అనేది 4th యూనిట్లోది, ఇదేమో 1, ఇదేమో 2, ఇదేమో 2 అయితే, ఇదేమో 4, ఆ విధంగా రావడం జరిగింది అనమాట. ఒకసారి మనం చూద్దాం అసలు ఎలా ఇచ్చారు ఈ ప్రశ్నలని గమనిస్తే చూడండి, మీకు ఇక్కడ 10 మార్కులు అని కనబడుతున్నాయి, ఇవన్నీ కూడా బి సెక్షన్లో అనమాట. సరే మనకేమైనా పద్ధతిగా ఇచ్చారంటే చూడండి, 10 మార్కులు ఫస్ట్దేమో ఫస్ట్ యూనిట్లో వచ్చింది ఒక 10 మార్కులు, రెండోదేమో 2వ యూనిట్లో ఇచ్చారు, ఏది ఇంటర్ ఛాయిస్. తర్వాత 10 మార్కులు వచ్చేసి 2వ దాంట్లో 2వ యూనిట్లో ఇచ్చారు, ఆ తర్వాత వచ్చేసి తీసుకొచ్చి 4వ యూనిట్లో ఇచ్చారనమాట డైలాగ్ బిల్డింగ్. ఇందులో ఇప్పుడు 1 5 మార్కులకు వచ్చింది కాబట్టి మరలా అదే 10 మార్కులు రాదనే రూల్ ఏం లేదు. సపోజ్ మీరు చూసారంటే ఇక్కడ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమో 5 మార్కులకి ఇస్తే, గివింగ్ డైరెక్షన్స్ ఏమో 10 మార్కులకి ఇచ్చారు. అట్లా కాకుండా ఇంకొన్ని చదవండి చూడండి, డైలాగ్ బిల్డింగ్ అనేది 5 మార్కులకి ఇచ్చారు, 10 మార్కులకి ఇచ్చారు. ఈ విధంగా ఏంటంటే ఇవ్వడం అనేది దానివల్ల ఏం జరుగుతుందంటే మనం ఖచ్చితంగా అన్నీ చదవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్, ఇది మనం చెప్పుకున్నాం, ఈ రెండు మనం చెప్పుకున్నాం, ఇదేమో ఫస్ట్ యూనిట్, ఇదేమో సెకండ్ యూనిట్, ఇదేమో సెకండ్ యూనిట్, ఇదేమో 4th యూనిట్ అని. ఇప్పుడు చూద్దాం, నెల్సన్ మండేలా గారిది. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే గివింగ్ డైరెక్షన్స్. మనం చూసినట్లయితే నెల్సన్ మండేలా గారిదేమో 3rd యూనిట్లో ఉంది, గివింగ్ డైరెక్షన్స్ ఏమో 4th యూనిట్లో ఉంది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరే ఆలోచించండి. ఆ తర్వాత చూడండి, జేఆర్డి టాటా గారిది ఇచ్చారు, ఆ తర్వాత డిబేట్ ఇచ్చారు. మనం దీన్ని కూడా చూసుకుంటే జేఆర్డి టాటా గారేమో 4th యూనిట్లో ఉంటే, డిబేట్ ఏమో 5th యూనిట్లో ఉంది. సరే 5th యూనిట్లో సరే ఏదైనా మార్కులు సరిగిస్తున్నారా, ఇక్కడ చూస్తే 30 మార్కులు ఉన్నాయి 4th యూనిట్లో, ఇక్కడ చూస్తే 30 మార్కులు వస్తున్నాయి, ఇక్కడ చూస్తే ఒక 10 మార్కులే వచ్చింది, ఇక్కడ 20 మార్కులు, ఇక్కడ 10 మార్కులు. అంటే ఒక పద్ధతి అనేది లేదు. జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఒకవేళ అలా ఇస్తే సెక్షన్లో ఈ యూనిట్లోనే ఇంటర్నల్ ఛాయిస్ అనేది జనరల్గా ఇవ్వడం జరుగుతుంది, కానీ అలాంటి రూల్ ఏమీ ఫాలో అవ్వలేదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనం అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సరే వీటిలో చూడండి, జేఆర్డి టాటా, ఆ తర్వాత డిబేట్ అన్నాడు, స్టీవ్ జాబ్స్, తర్వాత ఇది వచ్చేసి రోల్ ప్లే. మనం అది కూడా చూద్దాం, స్టీవ్ జాబ్స్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, రోల్ ప్లే కూడా ఇక్కడే ఉంది, ఇంటర్నల్ గా ఇచ్చారు, ఇది మాత్రం ఇంటర్నల్ గా ఇచ్చారు. కాబట్టి సరే రోల్ ప్లేనే వస్తుందా అంటే చెప్పలేం, తర్వాత డిబేట్ రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరేం చేయాలంటే, ఒక పెళ్లికి వెళ్తే భోజనంలో స్వీట్ హాట్ అన్ని కొంచెం 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 తింటామే, ఆ విధంగా మనం ఖచ్చితంగా ఎంతో కొంత ప్రతి దాని గురించి నేర్చుకోవాలి. ఎలా చెప్తున్నారు సార్ మీరు అంటే చూడండి, జనరల్గా చూడండి, ఏదైనా టాపిక్ ని మిస్ చేశాడా ఈ పేపర్లో, ఏదైనా టాపిక్ అనేది మిస్ అయిందా, ఏ 10 మార్కులో 5 మార్కులో ఏదో ఒక్క టాపిక్ అయినా మిస్ అయితే ఒక టాపిక్ వదిలేద్దాం అనుకోవచ్చు. కానీ చూడండి, కొన్ని టాపిక్స్ 15 మార్కులు, డైలాగ్ బిల్డింగ్ ఉంది, 15 మార్కులు 5 మార్కుల్లో వచ్చి 10 మార్కుల్లో వస్తుంది, ఎక్కడో ఒక చోట మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు అనమాట. కాబట్టి ఈ టాపిక్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఏమో 5 మార్కులకి ఇచ్చారు, డైరెక్షన్స్ ఏమో 10 మార్కులకి ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మనం టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. ఇక మనం ఇక్కడ మనం సెక్షన్ ఏలో చూస్తే
మొదటిదేమో గ్రీటింగ్స్ అండి 5 మార్కులు. ఇది మనకన్ని దరిదాపులుగా ఎన్ని యూనిట్లు ఉన్నాయో అన్ని యూనిట్లు కూడా కవర్ చేసేసాడు. గ్రీటింగ్స్ దేంట్లో చూడండి, గ్రీటింగ్స్ వచ్చేసి మీకు ఫస్ట్ యూనిట్లో సెకండ్ అన్నమాట. తర్వాత మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ గ్రీటింగ్స్ తర్వాత, అంటే ఫస్ట్ యూనిట్లోనే ఇచ్చాడు రెండోది కూడా. ఆ తర్వాత ఇది చూస్తే మనం చూడండి రిక్వెస్ట్ అని ఉంటుంది, అది ఎక్కడుంది, సెకండ్ యూనిట్లో ఉంది. తర్వాత ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ గురించి ఇచ్చాడు. ఆ తర్వాత అగ్రీయింగ్ అండ్ డిజగ్రీయింగ్ గురించి ఇచ్చాడు 5 మార్కులకి. ఆ తర్వాత డైలాగ్ బిల్డింగ్ గురించి ఇచ్చాడు, గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇచ్చాడు, డిస్క్రిప్షన్ గురించి ఇచ్చాడు 5 మార్కులు. అంటే టోటల్గా ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా 8. మనకున్న స్కిల్స్ ఎన్ని, ఇక్కడ 3, 5, 6, 7, 8, 9, 10, 11. 11 స్కిల్స్ ఉంటే అందులో 8 స్కిల్స్ ఇచ్చేశారండి 5 మార్కులు. దాంట్లో ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు, ఎలాంటి స్పీచ్లు లేవు, కేవలం స్కిల్సే ఇచ్చాడు. మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో వదిలాడా, లేనే లేదు, 10 మార్కులకి ఇచ్చాడండి. అవి ఏవైతే రోల్ ప్లే వదిలారు కదా అది 10 మార్కులకి ఇచ్చాడు, డిబేట్ ఉంది కదా అది 10 మార్కులకి ఇచ్చాడు, డైరెక్షన్స్ ఉంది కదా అది 10 మార్కులకి ఇచ్చాడు. కాబట్టి 11 స్కిల్స్ ఉంటే 11 స్కిల్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఏవైతే 6 ఉన్నాయో టోటల్గా 17 ఉంటాయండి. ఒకే దాంట్లో గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, అలా 17 ఉంటాయి. ఈ 17 చూసుకుంటే 11 ఏమో స్కిల్స్, 6 ఏమో 3 ఏమో ఇంటర్వ్యూలు, 3 ఏమో స్పీచ్లు. ఇక్కడ ఏ పద్ధతి ఫాలో అవ్వట్ల. కొన్ని యూనివర్సిటీస్లో అయితే స్పీచ్లులోనే ఇంటర్నల్, ఇంటర్వ్యూల్లోనే ఇంటర్నల్, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎటువంటి పద్ధతి ఫాలో అవ్వట్లేదు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవాలి. అయితే చాలా సింపుల్ అండి, మీరు కష్టపడనక్కర్లేదు. మీరైతే కేవలం 2 లేదా 3 గంటల్లోనే క్లియర్ కట్గా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ఉపయోగపడే ప్లేలిస్ట్ ఇది, మీరు డిస్క్రిప్షన్ నుంచి పొందవచ్చు. ఒకవేళ మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే కామెంట్ సెక్షన్లో గనక మీరు లింక్ పంపగలరంటే నేను అలానే మీకు నోట్స్ అండి ఏవైతే ఉన్నాయో 3 ఇంటర్వ్యూలు 3 స్పీచ్లు దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇందులోనే విడిగా ఇవ్వడం జరిగింది. ఈ ప్లేలిస్ట్ సపరేట్ మీరు కూడా ఇది డిస్క్రిప్షన్లో మీరు పొందొచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే ఎలానో దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అట్లానే కొంతమంది ఏంటంటే ఈ దీనికి సంబంధించి PDF ఇవ్వండి అని ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఇష్టమైతే దీన్ని తీసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా స్క్రీన్ షాట్ తీసేసుకొని దాని నుంచి మీరు రాసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నోట్స్ కనుక మీరు రాస్తే మంచిది. టోటల్గా ఇదండి మార్క్స్ అనేవి. ఏ ఒక్క అంశం కూడా టోటల్గా మనం 17 ఉన్నాయి కదా టాపిక్స్, ఆ 17 టాపిక్స్ని కూడా కవర్ చేసేయడం జరిగింది. టోటల్గా ఏ ఒక్క అంశాన్ని కూడా వదలలేదు. అయితే చాయిస్లో కొన్ని వదిలేయచ్చు, కానీ కొన్ని చూస్తే మనం కొన్ని టాపిక్స్ చూడండి ఇక్కడ చూస్తే 5 మార్కులు 10 మార్కులు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మీ ప్రిపరేషన్ని జరిగించడం అనేది బెటర్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి అన్ని అంశాలని కొద్ది కొద్దిగా నేర్చుకుంటా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఒకవేళ 5 మార్కులు దాంట్లో మిస్ అయినా కానీ 10 మార్కులు దాంట్లో వస్తే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కాబట్టి ఆ విషయాల్ని గమనించండి, చాలా ఈజీగానే ఉంటాయి ఇవన్నీ కూడా. ముఖ్యంగా స్కిల్స్లో డైలాగ్ బిల్డింగ్ కానివ్వండి, అగ్రీయింగ్ డిజగ్రీయింగ్ కానివ్వండి, ఇంట్రడక్షన్ కానివ్వండి, గ్రీటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా సింపుల్ టాపిక్స్. కాబట్టి వాటిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా విషయానికి వస్తే ఇక్కడేమో షార్ట్ నోట్ ఆన్ గ్రీటింగ్స్ అడిగారు, ఆ తర్వాత ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, ఆ తర్వాత రిక్వెస్ట్లకు సంబంధించి మ్యాచింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఏ స్ట్రేంజర్ మీట్స్ యూ టు కాలేజ్ ఎట్ ద కాలేజ్ గేట్, హీ వాంట్స్ టు నో ఏ గుడ్ హోటల్ నియర్ బై, మిమ్మల్ని మీ కాలేజ్ గేట్ దగ్గర ఒక వ్యక్తి కలిసి నేను హోటల్కి వెళ్ళాలనుకుంటున్నాను, మంచి హోటల్ దానికి దారి చూపించమని అడిగారు, గివింగ్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత అగ్రీయింగ్ డిజగ్రీయింగ్, ఆ తర్వాత మీరు చూసుకుంటే డైలాగ్ బిల్డింగ్ అనేది ఇచ్చారు కౌన్సిలింగ్కి సంబంధించి, అది డైలాగ్ బిల్డింగ్ అనేది. తర్వాత డాక్టర్ దగ్గర ఇదేంటంటే గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, డాక్టర్ పేషెంట్ సంబంధించి పేషెంట్కి ఏ ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేసి. ఆ తర్వాత ఫేవరెట్ సిటీ గురించి డిస్క్రైబ్ చేయమన్నారు, డిస్క్రిప్షన్ అన్నమాట. ఇవి ప్రశ్నలు దీనికి సంబంధించి.
ఇక్కడ చూసుకుంటే ట్రైస్ట్ విత్ డెస్టినీ సెంట్రల్ థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా 10 మార్కులకి చక్కగా డిస్కస్ చేయబడినాయి అండి నోట్స్ లో. కొంతమంది అడిగారు సార్ ఇవి ఇప్పుడు మేము 10 మార్కులకు రాయాలి కదా, మరి 5 మార్కులు ఉన్నాయి కొన్ని యూనివర్సిటీల్లో అంటే, 5 మార్కులు అంటే సింపుల్ గా మధ్యలో ఒక చిన్న ముక్క, అంటే కేక్ మొత్తం మీద ఒక చిన్న ముక్కను అడిగినట్టు అడుగుతారు మిమ్మల్ని. ఇక్కడ అట్లా అడగట్లేదు, కేక్ మొత్తం కేజీ కేక్ మొత్తం అడుగుతున్నారు. కాబట్టి ఫుల్ గా రాస్తే మీకు 10 మార్కులు అనేవి పడతాయి. నేను ఫుల్ గానే అన్ని చెప్పడం జరిగింది, ఒక ఆర్డర్ లో చెప్పాను. కాకపోతే మొత్తం సైడ్ హెడ్డింగ్స్ కూడా బ్రాకెట్ లో పెట్టాను, ఆ సైడ్ హెడ్డింగ్స్ ని మీరు మర్చిపోండి, బ్రాకెట్ లో ఉన్నాయి తీసేసుకొని మొత్తం రాసేయడమే, కాబట్టి దానివల్ల మీకు ప్రాబ్లం ఏం లేదు. ఒబామా ప్రపంచాన్ని ఎవరైతే మమ్మల్ని కలిగిస్తారో వాళ్ళని ప్రపంచం నుంచే వార్నింగ్ ఇస్తాడనమాట. ఏమని, ఎవరైతే ప్రపంచాన్ని అతలాపతలం చేయాలనుకుంటున్నారో వాళ్ళని వార్నింగ్ ఇస్తారు అది. అండ్ నెక్స్ట్ లీడర్ కలాం యొక్క లీడర్షిప్ ట్రేడ్స్ గురించి, దాని గురించి ప్రత్యేక ప్రశ్న ఉంది ఇవ్వడం చేయడం జరిగింది, అది కూడా గమనించండి. ఆ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ గురించి 2 ఫ్రెండ్స్ మీద డైలాగ్ బిల్డింగ్, ఆ తర్వాత నెల్సన్ మండేలా గారి ఇంటర్వ్యూ థీమ్ అడిగారు. మొత్తానికి పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారు, డైరెక్ట్ గా మొత్తం రాసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీ ఫ్రెండ్ రైల్వే స్టేషన్, హౌ డు యూ డైరెక్ట్ యువర్ ఫ్రెండ్ టు రీచ్ యువర్ హోమ్ ఫ్రమ్ రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ కి వచ్చాడు మీ ఫ్రెండ్, అక్కడ నుంచి మీ ఇంటికి దారి ఎలా చెప్తారు. అలానే జేఆర్డి టాటా గారు వోల్టాస్ కేసు గురించి ఏమని చెప్పారు, ఏం చెప్పారు. వోల్టాస్ కేసు అనేది చాలా క్రిటికల్ ది, ఏంటంటే వోల్టాస్ అనేది ఎయిర్ కండిషన్ తయారు చేస్తుంది, వీళ్ళేమో ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించుకొని ఏసీలు చేస్తూ ఉంటారు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కువ ఎక్సైజ్ డ్యూటీ వేసేసింది, అంటే 100 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి ఒక ఏసీకి, సింపుల్ గా మనకు అర్థమయ్యేటట్లు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక 50 రూపాయలు ట్యాక్స్ వేసింది, 150 రూపాయలు అయింది. కానీ బయట చిన్న కొట్టు పెట్టుకున్నవాడు కూడా ఏం చేస్తున్నాడు, వస్తువులు తెచ్చుకొని అసెంబ్లీలు చేసుకుని 100 రూపాయలు ఖర్చు అవుతుంది వాడికి కూడా. వాడు ఏం చేశాడు అంటే వాడే కూర్చొని అన్ని బీగించుకుంటాడు కదా, సరే 110 రూపాయలు అయింది మొత్తం ఖర్చు తెచ్చుకొని, దానికి ఒక 20 రూపాయలు లాభం వేసుకొని 130 రూపాయలకి అమ్ముతున్నాడు. అదే కంపెనీ అయితే 100 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు ట్యాక్స్, ఇంకో 20 రూపాయలు ఏమో లాభం పెట్టుకుంటే 170 రూపాయలు అవుతుంది, వీడేమో 130 140కి అమ్ముకుంటున్నాడు. అట్లా అవుతుండేసరికి ఏం చేశారంటే లాభం లేదు, మేనేజ్మెంట్ ఏదైనా చేయండి సేల్స్ మాత్రం పెంచండి అని చెప్పింది. వెంటనే ఏం చేశారు వీళ్ళు, ట్యాక్స్ పడకుండా వివిధ మార్గాల్లో చేయాలని చూశారు, ఇది దానికి సంబంధించింది. అట్లా సేల్స్ పెంచుతారు. ఆ విషయం రాజ్యసభ దాకా, రాజ్యసభలో ఒక వ్యక్తి అంటే ఒక ఎంపీ మాట్లాడతారనమాట దానికి సంబంధించి అనమాట. అప్పుడు జేఆర్డి టాటా గారు విషయం చెప్తారనమాట, పరిస్థితులు ఇలా ఉన్నాయి, పరిస్థితులు ఇలా మారిపోయిన, వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా లేవనేసి. అది తర్వాత డిబేట్ ఫీచర్స్ ఏంటి, రూల్స్ ఏంటి అవి అడగడం జరిగింది. ఆ తర్వాత లవ్ వాట్ యు డూ ఎసెన్షియల్ టు మీనింగ్ఫుల్ లైఫ్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ముఖ్యంగా మన కెరీర్ అనేది మన ఫ్యామిలీతో ఉండే అనుబంధం కన్నా కెరీర్తో ఉండే అనుబంధం, అంటే ఎక్కువ టైం కెరీర్తోనే, మన ఏదైతే కెరీర్ ఉందో ఉద్యోగం ఉందో దాంతోనే ఎక్కువ సమయం గడుపుతాం వేరే విషయాలన్నిటికన్నా కూడా. కాబట్టి మనకి నచ్చిందై ఉండాలి మన ఉద్యోగం అంటారు స్టీవ్ జాబ్స్. ఆ తర్వాత కృపాస్ గ్రాండ్ ఫాదర్ కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల చనిపోయారంట. సెసి మీట్స్ హిమ్ అండ్ ఎక్స్ప్రెసెస్ హిస్ కండోలెన్స్, రోల్ ప్లే అంటే మీ ఫ్రెండ్ ఎవరో కృపా అనే వ్యక్తి, మీరు రోల్ ప్లే అంటే మీరు వెళ్ళిపోయి అధైర్యపడద్దు, మీరే కృపా ఫ్రెండ్, మీరే వెళ్ళి కృపాతో ఏం చేయాలి అధైర్యపడద్దు, ఎవరైనా చావక తప్పదు, కాకపోతే కొంచెం తొందరగా పోయారంతే, నేను నా సానుభూతిని తెలియజేసి ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. టోటల్గా అండి ప్రతి టాపిక్ని కూడా మీరు ఎంతో కొంత నేర్చుకుంటేనే మంచి మార్కులు అనేవి వస్తాయి. మోస్ట్ ప్రశ్నలు అవన్నీ కూడా చాలా సింపుల్గా, కేవలం 3 గంటలు గట్టిగా మీరు గనక కాన్సన్ట్రేట్ చేయగలిగితే టోటల్ సిలబస్ అయిపోతుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి.